సంక్రాంతి సందర్భంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని రావడం ఈ సందర్భంగా గత 5 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో సంక్రాంతి పండుగ ప్రజలందరూ సంతోషంగా పండుగ మంచి వాతావరణంలో జరుపుకునే విధంగా ఉండగలుగుతున్నారు అంటే రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉన్నారు. ఈ పండుగ వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో సుఖంగా సంతోషంగా ఆనందంగా జరుపుకునే కార్యక్రమం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా మరీ ముఖ్యంగా రైతు సోదరులకి అక్క చెల్లెలకి అన్నదమ్ములకి కుటుంబ సభ్యులందరూ కూడా మరొకసారి మీ ద్వారా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భాగంగా ముందే చెప్పారు కదమ్మా 175 నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాలు అభ్యర్థులు గెలుపు కోసం పార్టీ విజయం సాధించేదానికి ఏ మేరకు అవసరమైతే ఆ మేరకు మార్పులు చేసుకుంటూ పోతామని మా అధ్యక్షుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లోగడ చెప్పిన దాంట్లో భాగంగానే ఈ మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. అందులో భాగంగానే నిన్న 20 అసెంబ్లీ స్థానాలకి 5-6 పార్లమెంట్ స్థానాలకి అభ్యర్థుల్ని మార్చారు. మీరు గమనించాల్సింది ఒకటే, పచ్చ మీడియా ఏ విధంగా అయితే ఎస్సీలని బీసీలని మార్చేసి అందరినీ ఓసీ సీట్లు మార్చట్లేదు అని దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారు, అది వాస్తవం కాదు అని నిన్న చేసిన మార్పు చేరుకుంది. అత్యధిక స్థానాల్లో ఉన్న ఓసీలను తీసేసి బీసీలని ఎస్సీలను తీసుకొని రావాలి. సో ఎక్కడైనా సరే ఏ సామాజిక వర్గానికి అన్యాయం జరగకుండా గెలిపే లక్ష్యంగా అభ్యర్థుల మార్పు కార్యక్రమం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. తెలీదమ్మా, దాని గురించి నాకు అవగాహన లేదు. ఆయన తప్పకుండా విధమైన ఆరోపణ కానీ ఆ విధంగా ఎవరన్నా అన్నా కానీ అది ఊరక మా మీద దుష్ప్రచారం చేయడానికి, ఎందుకంటే కుటుంబంలో అర్హులైన వాళ్ళు ఉంటే ఆ సమాజ వర్గంలో బలమైన అభ్యర్థి అయితే ఆ విధంగా అభ్యర్థి గెలిపే లక్ష్యంగా మేము మార్పులు చేస్తున్నాం కానీ కుటుంబంలో ఇద్దరున్నారో ముగ్గురున్నారో అనే దానిపై దృష్టి పెట్టట్లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.